రవి గారు, పుష్ప 2 అనగానే జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చాలా ఎక్కువ రోజులకు కష్టపడి తీసిన ఎపిసోడ్ అంటున్నారు, 50 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. అసలు ఏంటి జాతర ఎపిసోడ్, ఎలా ఉండబోతుంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని రోజులు షూట్ చేశారు? సార్ దయచేసి ఒకటి సార్, మనం ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో ఇంకో సినిమా రికార్డులు అది అడగొద్దు సార్, అలాగే మా సినిమా గురించి చెప్తాం. అలాగే జాతర ఎపిసోడ్ మీరు అన్నారు ఎంత ఖర్చు పెట్టాం, డెఫినెట్గా చాలా హెవీగా ఖర్చు పెట్టాం, అది మీకు కనపడద్ది. సరే కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ సార్, జాతర ఎపిసోడ్ అది ఆల్మోస్ట్ లైక్ 35 డేస్ ఏమో షూట్ చేసాం సార్, ఒక 15-20 డేస్ రిహార్సల్ కూడా చేసి. అది ఒక మాస్టర్ పీస్ ఎపిసోడ్. అది హీరో గారు ద హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ నాట్ ఓన్లీ జాతర ఎపిసోడ్. అసలు పెయింట్ వేసుకుని, బాడీ పెయింట్ వేసుకుని, ఇది కట్టుకుని, రోజంతా అలా కూర్చుని, మళ్ళీ ఎక్కడ స్వెట్ గిట్టి రాకూడదు కాబట్టి ఆ చిన్న ఫ్యాన్ ఖాళీగా ఉన్న ఫ్యాన్ పెట్టుకుని అలాగే కూర్చుని, అసలు ఆయన పడిన కష్టం బీ కాంట్ మెజర్ విత్ ఎనీ అదర్ దిస్ థింగ్ అండి. ఆయన కష్టం కోసమైనా సరే ఈ సినిమా ఎక్కడో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆయనది, డైరెక్టర్ గారిది, అసలు మామూలు కష్టం కాదండి. అంటే ద ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం, అందరూ చేస్తారు కదా ఏ సినిమాకైనా అనుకోవచ్చు, కానీ ఇది ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు జాతర ఎపిసోడ్ ఉందనుకోండి, ఎప్పుడు ఎవరు చేయింది ఆ శారీ గెటప్లో, ఆ పెయింట్, బాడీ పెయింట్ వేసుకుని ఇవన్నీ. సో డెఫినెట్గా అది మీరు ఊహించినట్టు హెయిర్ రైజింగ్ గూస్ బంప్స్ ఎపిసోడ్ అనండి. అలాగే ఖర్చు అంటారా, చాలా మ్యాసివ్గా చేసాం, ఎందుకంటే పుష్ప క్యాన్ బేర్ దట్. అంతేగాని మైండ్లెస్గా మాకేం లెక్కలు లేకుండా చేయలేదు సార్, పుష్పకి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అంత గ్రాండ్ స్కేల్లో చేసామండి. ఐటమ్ పాటలో ఎవరు యాక్ట్ చేస్తారన్నది నేషనల్ వైడ్గా ఒక హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమైనా దొరికిందా అంటే, ఇంకా యట్ టు ఫైనలైజ్ అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ. అలాగే ఆ సాంగే దట్ విల్ బి ద లాస్ట్ వన్ టు బి షార్ట్ అండి, ప్రాబ్లీ 4th నవంబర్ నుంచే అనుకుంటున్నాం. ఇంకొక 2 డేస్లో మాకు కన్ఫామ్గా తెలుస్తుంది సార్, తెలియగానే మీకు వెంటనే తెలియపరుస్తాం. థ్యాంక్ యూ రవి గారు.